నమస్తే, వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీ. సంకటహర చతుర్థి పర్వదిన సందర్భంగా కాజీపేట జూబ్లీ మార్కెట్లోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవాలయం ప్రధాన పూజారి జగర్లపూడి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో గణపతి హోమం, గణపతికి పంచామృతాలతో అభిషేకం, అలంకరణ, తీర్థప్రసాద వితరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంకటహర చతుర్థి భక్తులందరికీ పంజాల శ్రీనివాస్ లావణ్య దంపతుల సౌజన్యంతో మహా అన్నదాన ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన పూజారి జగర్లపూడి శ్రీనివాస శర్మ మాట్లాడారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సంకటహర చతుర్థిని విజయవంతం చేసిన భక్తులందరికీ ఆయన ధన్యవాదాలు ప్రకటించారు. ఆగస్టు 22 నిర్వహించే సంకటహర చతుర్దశిని కూడా ఇదే విధంగా విజయవంతం చేయాలి అని ఆయన కోరారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు శ్రీనివాస శర్మ ప్రకటించారు. కార్యక్రమాన్ని హనుమాన్ యూత్ సభ్యులు పర్యవేక్షించారు. ఇక్కడ హోమాలు కూడా కూర్చున్నాము. ఇక్కడ దేవుని కూడా అభిషేకం చేశారు. పాలు పెరుగుతుంది, ఇంకా కూడా పూజలు కూడా ఉన్నాను. మంగళవారం స్టార్ట్ చేస్తే పట్టుకుంటే బాగుంటుందని శ్రీనాయ్ గారు అన్నారు. అంటే సరే అనేసి పోయిన నెల స్టార్ట్ చేస్తే రెండు నెల మా వారు నాకు ఉంటారు అనుకోలేదు, వచ్చి పంపించి వెళ్తారు అనుకున్నా. కాకపోతే నాతో పాటు ఉండి తనకు కూడా హోమము అభిషేకము అన్నీ ఉన్నారంటే ఇంకా దేవుడు దయ అన్నట్టే. కాకపోతే సీనయ్య గారు, సీనయ్య గారి గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువు గారు అంటే గురు పౌర్ణమి రోజు మనం గురువు ఎవరిగా ఎవరిని పూజిస్తే వాళ్ళు గురువు అన్నట్టు అమ్మ ఫోటో పెట్టాడు. అప్పుడు ఆ ఫోటో చూసినప్పుడు అసలు ఇంకా సంవత్సరం నుంచి వాళ్ళ మేనమామ పరిచయం మాకు. అయ్యగారు వాళ్ళ మామ ఫోటో పెట్టేసరికి ఆ రోజు ఆ సంతోషానికి ఇంకా అవధులు లేకపోయాయి నాకు. అది అయ్యగారి గురించి చెప్పాలనుకున్నాను నేను. కుటుంబిణీ సరసిజా వందే ముకుంద ప్రియా మాతా మామి కమలే కమలాయ నమతాక్షరణ్యేవి శుక్లాయ చతుర్ మమ జన్మని కృతం శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయము జూబ్లీ మార్కెట్ కాజీపేట. ఈరోజు సంకటహర చతుర్థి పర్వదిన సందర్భంగా ప్రతి నెల మాదిరిగానే సాయంత్రం 6 గంటలకి గణపతి హోమము, 7 గంటలకి గణపతికి పంచామృతాలపై అభిషేకము, అలంకరణ, వ్రతకథ, తీర్థప్రసాద వితరణ జరిగింది. వర్షాకాలం వర్షం వచ్చినా ఆ యొక్క ఆ భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ యొక్క సంకట హర చతుర్థికి ఉపవాసం ఉన్న భక్తులందరికీ కూడా, వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అన్నదానానికి పంజాల శ్రీనివాస లావణ్య దంపతులు మన అన్నదాన కార్యక్రమానికి సహాయసహకారం అందించారు. వారికి ఆ గణపతి ఆశీస్సులు నెలవేరేలా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి నెల కూడా ఈ సంకట హర చతుర్థి వేడుకలు మన దేవాలయంలో అత్యంత వైభవంగా జరుగుతాయి. 2022 గురువారం రోజు కూడా మరలా సంకష్టాలు చెప్పి జరుగుతుంది.
శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేకంగా నవరసాలతోటి అదేవిధంగా గంధము పసుపు పుష్పాలతోటి అలంకరణ అభిషేకాలు ప్రత్యేకంగా చేయబడతాయి. కాబట్టి భక్తులందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొని ఆ గణనాథుని ఆశీస్సులు పొందవాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు దేవాలయ పూజారి దగ్గర శ్రీనివాస శర్మ దేవాలయం కాచిపెట్టారు.